రబీలో సాగు చేసే అపరాల పంటలకు బదులు మొక్కజొన్న సాగు దిశగా అడుగులు వేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు సాధారణంగా రబీ సీజన్లో వరి తర్వాత రెండో పంటగా మినుము పెసర శనగ వంటి అపరాల పంటలు సాగు చేయటం పరిపాటి అయితే ఈసారి మెజారిటీ రైతులు మొక్కజొన్నను ఎంచుకుంటున్నారు కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలోని గుంటూరు బాపట్ల జిల్లాలో వరి మాగానుల్లో అపరాల పంటలైన మినుము పెసర పంటల స్థానంలో మొక్కజొన్నకు మొగ్గారు అలానే పల్నాడు జిల్లాలో శనగకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను రైతులు సాగుకు ఎంచుకోవడం గమనార్హం దీంతో మూడు జిల్లాల్లో సుమారు డెబ్బై ఐదు వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగులోకి వచ్చింది డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా మనకి ఖరీఫ్ సీజన్లో వరి వేస్తారు వరి తర్వాత ఎక్కువగా రైతులు అపరాలు జొన్న మొక్కజొన్న వేస్తారు గతంలో అయితే మనకి ఎక్కువగా అపరాలు వేసుకునే వాళ్ళు దిగుబడి బాగుండేది రేటు కూడా ఉండేది రైతులకి కాలక్రమంలో కొంత ఎక్కువగా తుఫానులు రావడం సీజన్ కొంత లేట్ అవ్వడంతో ఎక్కువ మంది రైతులు జొన్న మొక్కజొన్న సాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు మరి గతకాలంతో పోర్చుకుంటే ఈ సంవత్సరం రబీలో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న వేయడం జరిగింది మంచి రకాలు ఉన్నాయి అదేవిధంగా ఎంఎస్పి కూడా మనకి ఒక నూట పన్నెండు రూపాయలు పెంచడం జరిగింది పంతొమ్మిది అరవై రెండు సో మంచి దిగుబడులు మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా బాగుంది కాబట్టి ఎంఎస్పి రేటు బాగా ఉండడంతో రైతులు ఎక్కువ మంది మొక్కజొన్న వేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు ప్రధానంగా వచ్చేటటువంటి కత్తెర పురుగు అదేవిధంగా కానుందలుచి పురుగులకి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టి రైతులు మంచి దిగుబడులు సాధిస్తూ మంచి రేటుని తీసుకోగలుగుతున్నారు రైతులు అపరాలు వచ్చేటప్పటికీ మరి కొంత తుఫాన్ల మూలాన ఖరీఫ్లో సీజన్ లేట్ అవ్వడం మూలన తుఫాన్ల తర్వాత మళ్ళీ కొంత వర్షాలు పడ్డం మూలాన అపరాలు సాగు అంత సముఖంగా లేరు రైతులు దాంతో కొంత ఏరియా తగ్గడం జరిగింది కవులు రైతులందరూ కూడాను మొక్కజొన్న వేయడానికే ఇష్టపడుతున్నారండి ఇప్పుడు ఎకరానికి ముప్పై వేల దాకా ఖర్చు అవుతుంది అదే విధంగా కవులు రైతు కవులు కట్టుకున్నప్పటికి కూడాను ఖరీఫ్ లో వరితో వాళ్ళకి అంత లాభదాయకంగా లేకపోయినప్పటికీ రబీలో అయితే మొక్కజొన్నలో మంచి దిగుబడులు వస్తాయి మంచి రేట్ ఉంది దాంతో పాటు రైతులు కొన్ని మెలుకులు పాటించినట్లయితే ఇంకా బాగుంటుంది మరి ఈ రోజున రైతులందరూ కూడాను యూరియా అనేది ఎక్కువ వేస్తున్నారు పొటాష్ ఎరువులు వాడడం లేదు యూరియాన్ని తగ్గించుకోవాలి మరి డిఏపితో పాటు రెండు మూడు బస్తాలు యూరియా వేస్తున్నారు దాంతో పాటుగా మరి యూరియాను తగ్గించుకొని రైతులు పొటాష్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది రెండవది ఎప్పుడైతే మనం ఎరువుల యాజమాన్యంలో ఎరువులను ఎక్కువగా వేస్తామో యూరియా ఎక్కువగా వాడతామో అక్కడ మరి ఈ యొక్క పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా వస్తుంది దాంతో మళ్ళీ కత్తెర పురుగు కానందలుచి పురుగుని వచ్చినటువంటి పురుగుని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి పురుగు మందులు పిచ్చికారు చేసుకుంటూ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఎరువుల యాజమాన్యాన్ని శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు చెప్పేటటువంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మరి వ్యవసాయ శాఖ తరఫున కూడా రబీలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాలను కూడా జొన్న మొక్కజొన్న అపరాల్లో నిర్వహిస్తున్నాము మరి దాంట్లో భాగంగా కూడా మేము రైతులకి వ్యామ్ అనేది ఒక బయో ఫర్టిలైజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పిఎస్బి జీవన ఎరువులను ఇస్తున్నాము ఎరువులు తగ్గించేందుకు మరి అందులో కూడా మేము ఖర్చు తగ్గించుకునేటటువంటి మార్గాలని వాళ్ళకి ఆచరించడానికి చెప్తా ఉన్నాము గత కొన్నేళ్లుగా వరి సాగులో మిగులు కనిపించకపోవడం రబీలో సాగు చేసే అపరాలకు చీడపీడల బెడద పెరగడం వంటి ప్రతికూలతల నడుమ మొక్కజొన్నకు మద్దతు ధరలు ఆశాజనకంగా ఉండటం గత రెండేళ్లుగా మొక్కజొన్న పంటలో పురుగు అదుపులో ఉండటం వంటివి రైతులను సాగు దిశగా నడిపించాయి అయితే మొక్కజొన్న పంటలో నేల సారాన్ని ప్రభావితం చేసే ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు